హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో చూసేద్దామా? ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు ఏం జరగబోతుందంటే కృష్ణ నందిని రూమ్కి వెళ్తుంది. నందిని సిద్ధు సిద్ధు అని కలవరిస్తూ ఉంటుంది. అప్పుడు కృష్ణ వచ్చి నందిని నందిని లేపితే సిద్ధు వచ్చాడా సిద్ధు వచ్చాడా అని అంటూ ఉంటుంది. ఆ వచ్చాడు సిద్ధు నీకు తెలుసా అంటే ఆ నాకు తెలుసు అని అంటుంది. సిద్ధు చాలా మంచోడు కదా అంటే ఆ నీకు తెలుసా కృష్ణ అని అంటూ ఉంటుంది నందు. సిద్ధు మంచోడు కాదు, నువ్వు మాట్లాడుకోపో, నువ్వు నాతో మాట్లాడుకో, సిద్ధు మంచోడు కాదు అని అంటూ ఉంటుంది నందిని. అప్పుడు కృష్ణ అంటుంది, సిద్ధు చాలా మంచోడు నందు, నీకు తెలియదా అంటే నీకు తెలుసా, నువ్వు మాట్లాడేవా అని అంటూ ఉంటుంది నందు. సిద్ధు మంచోడే కదా అంటూ ఉంటే నందు కోపంతో కాదన్నానా కాదన్నానా, సిద్ధు మంచోడు కాదు అని అంటున్నానా అని అంటుంది. అప్పుడు కృష్ణ, నేను అబద్ధం చెప్పను కదా, నీకు తెలుసు కదా అని అంటే, అవును నువ్వు అబద్ధం చెప్పవు, నువ్వు అన్ని నిజాలు చెప్తావు అని అంటుంది నందిని. సిద్ధు చాలా మంచోడు నందు. అవునా? అవును. నీకు సిద్ధుని చూడాలనిపిస్తుందా అని కృష్ణ నందుని అడుగుతుంది. నీకు తెలుసా, నువ్వు చూసావా అని నందు అంటుంది. నేను చూశాను, నాకు తెలుసు అని అంటుంది కృష్ణ. అప్పుడు నందు అంటుంది, వద్దు నేను చూడను అమ్మ, వద్దు, బాబాయ్ వాళ్ళకి తెలిస్తే చంపేస్తారు, వద్దు వద్దు అని భయపడుతూ ఉంటుంది నందు. ఎవరిని చంపేస్తారు నందు అని కృష్ణ అడుగుతుంటే, సిద్ధునే చంపేస్తారు సిద్ధునే చంపేస్తారు అని అంటుంది. వాళ్ళ ఎవరికీ తెలియకుండా నీకు నేను సిద్ధుని చూపించనా అని కృష్ణ అంటుంది నందుతో. నేను చూపిస్తాను, కానీ నువ్వు నా ముందు కాకుండా అందరి ముందు సిద్ధు దగ్గరికి వెళ్ళాలి అని అనకూడదు, ఓకేనా నందు అని కృష్ణ అంటుంది. అక్కడ నుంచి కృష్ణ వచ్చేస్తుంది. అప్పుడు నందు పడుకుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మురారి తన రూములో తన సార్ ఫోటోను చూస్తూ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. ఈ ఇంట్లో జరిగిన అవమానానికి కృష్ణ మనసు చాలా విరిగిపోయింది సార్ అని వాళ్ళ సార్ ఫోటోను చూస్తూ బాధపడుతూ మాట్లాడుతూ ఉంటాడు మురారి. నేను బాగా చదువుకున్నాను, చాలా మంచివాణ్ణి, చాలా మంచి జాబ్ చేస్తున్నా, అయినా సరే అవన్నీ మర్చిపోయి చాలా మూర్ఖంగా కృష్ణతో మాట్లాడను ప్రవర్తించను అని బాధపడుతూ ఉంటాడు మురారి. కృష్ణ బాధ్యత అంతా నేను తీసుకుంటాను అని నేను మీకు మాట ఇచ్చాను, కానీ ఆ మాట నేను కాపాడుకోలేదు సార్ అని అంటూ బాధపడతాడు మురారి. నన్ను నేనే క్షమించుకోలేని పరిస్థితుల్లో పడ్డాను సార్, కాబట్టి మీరు నన్ను క్షమించండి అని అంటాడు మురారి. ఇంతలో కృష్ణ మురారి రూమ్లోకి వస్తుంది. అప్పుడు మురారి కృష్ణను చూసి కళ్ళు తుడుచుకుంటూ ఆగిపోతాడు మాట్లాడడం వాళ్ళ సార్తోటి. అప్పుడు కృష్ణతో ఈ విధంగా అంటాడు మురారి, నన్ను క్షమించు కృష్ణ అని అంటూ ఉంటాడు. నేను అందరి ముందు మాట్లాడినప్పుడు మీరు నాతో ఏం చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నారు, అప్పుడు మీ చదువు మీ సంస్కారం అప్పుడు మీ వ్యక్తిత్వం ఏమైంది ఇప్పుడు చెప్తున్నారు అని అంటూ ఉంటుంది కృష్ణ కోపంతో మురారితో. కృష్ణ, నువ్వు అలా కోపంగా మాట్లాడుతుంటే, నువ్వు అలా సీరియస్గా ఉంటే నేను చూడలేకపోతున్నా, ప్లీజ్ కృష్ణను నవ్వుతా ఉండు అని అంటూ ఉంటాడు మురారి కృష్ణతో. అప్పుడు కృష్ణ అంటుంది, మీరంత సీరియస్ అవుతారని, మీరు ఎలా ఉంటారని నేను అసలు ఊహించుకోలేదు ఏసీపీ సార్ అని అంటూ ఉంటుంది కృష్ణ. నేను ఎలా మాట్లాడానో, ఏ విధంగా మాట్లాడానో నేనే ఊహించుకోలేకపోతున్నాను కృష్ణ అని అంటూ ఉంటాడు. అప్పుడు కృష్ణ అంటుంది, మీరు కావాలనే చేశారు సార్, మీరు అనుమానించారు, నా మీద అనుమానం పడ్డారు, కాబట్టి మీరు అలా మాట్లాడారు అని కృష్ణ ఏడుస్తూ మాట్లాడుతుంది. గౌతమ్ సార్ని కలవడానికి వెళ్తున్నానని మీకు చెప్పగానే అప్పటి నుంచి మీలో అనుమానం అనేది ఏర్పడింది, అప్పటి నుంచి మీరు మీరులా లేరు సార్, చాలా మార్పులు జరిగినాయి మీలో అని అంటూ ఉంటుంది కృష్ణ. ఇప్పటి నుంచి కాదు సార్, తరతరాలుగా స్త్రీని పురుషులు ఇలాగే అనుమానిస్తూనే ఉంటున్నారు, స్త్రీని నమ్మడం లేదు, తరతరాల నుంచి జరిగేది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే జరుగుతుంది సార్, స్త్రీ అనే పదానికి అర్థం లేకుండా పోతుంది సార్, ప్రతి ఒక్కరు అనుమానిస్తూనే ఉంటున్నారు అని అంటూ ఉంటుంది కృష్ణ మురారితో. ఎందుకు సార్, ఆడదంటే మీకు అంత తెలుసా ఏసీపీ సార్, ఎందుకు అలా చులకనగా చూస్తారు చెప్పండి అని గట్టి గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ ఉంటుంది కృష్ణ మురారితో. ఒక గదిలో మీతో ఇన్ని రోజుల నుంచి నేను కలిసి ఉంటున్నాను, ఎంత దూరంగా ఉంటున్నాను సార్ మీకు నాకు,
మధ్యలో ఎంత దూరం పెడుతున్నాం మన ఇద్దరము. అన్నీ తెలిసి కూడా నన్ను అనుమానించారు, కావాలని అనుమానించారు ఎస్ఐపి సార్ అని అంటూ ఉంటుంది. నన్ను అబద్ధం చేసుకున్నావు కృష్ణ, అది అనుమానం కాదు కృష్ణ, నీ మీద నాకు బాధ్యత, అది ప్రేమ, అది నీకు అది అర్థం కావడం లేదు, నేను నీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు కృష్ణ అని అంటూ ఉంటాడు మురారి. ఆయన ఎవరో ఎవరికీ తెలీదు, కానీ తన కోసం నువ్వు ఇంట్లో వాళ్ళందరి చేత మాటలు పడ్డావు, అనుమానం పడ్డావు, అది నేను తట్టుకోలేకపోయినా, అందుకు నేను అలా మాట్లాడాను తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు కృష్ణ అని అంటూ ఉంటారు మురారి. కేసీపీ సార్, అయిపోయింది అయిపోయింది, జరిగిపోయింది జరిగిపోయింది, కానీ నేను చాలామంది నన్ను అమాయకురాలు అంటున్నారు, కానీ నేను అంత అమాయకురాలు కాదు ఏసీపీ సార్. నేను ఆ క్షణంలో మీ కళ్ళల్లోకి చూశాను, కానీ ఆ కళ్ళల్లో నా మీద మీకు ప్రేమ అనేది అభిమానం అనేది లేదు ఏసీపీ సార్. ఆ విషయం అయితే నేను చెప్పగలుగుతాను సార్, ఆ ప్రేమ ఆ అభిమానం ఉన్నదైతే మీరు నన్ను అవమానించేవారే కాదు అని అంటుంది కృష్ణ. ఆ కళ్ళల్లో మూర్ఖత్వం కషాయతత్వమే తప్ప నా మీద అనుబంధం ప్రేమ అనేది లేదు సార్, ఆ విషయం నాకు తెలుసు. ఒక పోలీస్ ఆఫీసర్ ఒక నిందితుడిని పట్టించినంతగా మీరు నన్ను పట్టుకున్నారు సార్ అని అంటూ ఉంటుంది కృష్ణ బాధపడుతూ మురారితో. మీరు నన్ను అవమానించిన ఆ బాధ ఆ గాయం ఈ జన్మలో నా జీవితంలో మారదు, ఆ గాయాన్ని నేను ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకునే ఉంటాను, అది నాకు మారో సార్, అది అలా గుర్తుంటుంది అని ఏడుస్తూ ఉంటుంది. మురారి కృష్ణ దగ్గరికి వచ్చి తన చెయ్యి పట్టుకుంటాడు. అప్పుడు కృష్ణ ఎమోషనల్గా ఈ విధంగా అంటుంది, ఏసీపీ సార్ మీ చెయ్యి వదిలేసి నేను చాలాసేపు అయింది సార్, ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నా చెయ్యి పట్టుకుంటే నేను ఒప్పుకుంటానా సార్ అని అంటూ ఉంటుంది కృష్ణ. ఇక్కడ వాళ్ళ పెద్దత్తయ్య భవానీ ముకుంద మాట్లాడుకుంటూ ఉంటారు. భవానీ మనసులో అనుకుంటుంది, ఏం ఆధారం నిరూపించాలనుకుంటుంది, అసలు ఎందుకు వెళ్ళకూడదని మళ్ళీ నిర్ణయించుకుంది, ఏం చేయాలనుకుంటుంది అసలు అని అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల ముకుంద వచ్చి, అత్తయ్య వెళ్ళాలని మళ్ళీ ఎందుకు వెళ్ళలేదు, అత్తయ్య ఎందుకు వెళ్ళలేదు, అసలు ఏం చేయాలనుకుంటుంది, ఇంకా ఏం ఆధారాలు నిరూపించాలనుకుంటుంది అని ముకుంద మాట్లాడుకుంటూ భవానీ ఉంటారు. అప్పుడు భవాని అంటుంది, ఏదో నేను కావాలని అట్లా అన్నాను, అంతేగాని నా కొడుకుని కోడల్ని విడదీయాలంత మూర్ఖత్వం నాలో లేదు, వాళ్ళిద్దరూ కలిసి ఉంటే నాకు బాగుంటుంది, విడిపోతే నాకు నేను ఆ బాధను తట్టుకోలేను, నా కొడుకు కోడలు కలిసే ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది. అసలు ఏం చేయాలనుకుంటుంది కృష్ణ, ఏదో 4 రోజులు చూద్దాం, ఏం ఆధారాలు నిరూపిస్తుంది, ఏం చేయాలనుకుంటుందో చూద్దాం అని అంటూ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇది జరుగుతున్నది. మరి ముకుంద భవానీ మాట్లాడుకున్నారు ఈ విధంగా. నెక్స్ట్ కృష్ణ ఏం చేయాలనుకుంటుందో, ఏం ఆధారాలు నిరూపించాలనుకుంటుందో, తను నందినిని ఎలా తన ఆరోగ్యాన్ని ఎట్లా సెట్ చేయాలి అని అనుకుంటుందో నెక్స్ట్ వీడియోనే ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.